కుక్కకండి అన్నం పెట్టండి, కుక్కకి అన్నం పెడితే అది దీవిస్తుందండి. అన్నదాత సుఖీ భవ అంటుంది. దేంతో? నోటితో కాదు, తోక. తోక ఇట్లా ఇట్లా కదిలిస్తుందండి. కుక్కకి అన్నం పెడితే ఎంత ఆనందపడుతుందండి అది. తోకతో జవాబు చెప్తుంది, అయ్యా అన్నం పెట్టిన వాళ్ళ సుఖంగా ఉండండి అని ఆనందం వ్యక్తం చేస్తుందండి సార్. అది హృదయ భాష. ఇప్పుడు చిన్న తంటి పిల్లవాడు ఉన్నాడండి, చిన్నవాడు, చిన్న ఒక నెల రెండేళ్ళు వాడి వయసు అనుకోండి, ఆకలైంది ఏమండి, తల్లిని కేకయ్యాలి, అమ్మా నాకు పాలిస్తావా అని అడుగుతాడా? వాడికి నోరే లేదే, భాష లేదే, ఇది ఎట్లా అడుగుతాడు? తోమని ఏడుస్తాడు వాడు. ఏడ్చేటప్పుడు తల్లి పరిగెత్తుకొస్తుంది, పాలిస్తుందని చూతారు. ఆ ఏడుపునేటువంటిది మామూలు భాష కాదండి, హృదయ భాష. హృదయంతో వాడు పిలుస్తున్నాడు, నోటితో పిలవటం లేదు. కనుక హృదయ భాష, ఈ దైవ భాష మొత్తం హృదయంతో. మనం ఈ దేవుణ్ణి ప్రార్థన చేయాలంటే నోటితో చేయొచ్చు, కానీ హృదయంతోనండి ప్రార్థన చేస్తే నిజంగా ఎంత గంభీరంగా ఉంటుందండి. చూసారు, ఆనాడు భీష్మాచార్యులు వారండి, భీష్మాచార్యులు వారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. శ్రీకృష్ణుని ఇంటికి అండి, అప్పుడే ధర్మరాజు గారు వెళ్ళారండి. శ్రీకృష్ణుని ఇంటికి వెళితే శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా కూర్చున్నాడండి, ధ్యానంలో కూర్చున్నాడు నిశ్చలంగా. ధర్మరాజు గారికి ఆశ్చర్యం వేసి, అందరూ కృష్ణుని ధ్యానం చేస్తుంటే కృష్ణుడు ఎవరిని ధ్యానం చేస్తున్నాడు అని సందేహం కలిగింది. ధ్యానం అంతా అయిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాడు కృష్ణుడు. ధర్మరాజు గారు దండం పెట్టి, ఎవండి మేమంతా మిమ్మల్ని ధ్యానం చేస్తుంటే మీరెవరిని ధ్యానం చేస్తున్నారని అంటే, భీష్మాచార్యుడు వారు అంపశయ్య మీద ఉండి నన్ను స్తోత్రం చేస్తున్నాడు, చక్కగా ఆలపిస్తున్నాను అన్నాడండి ఆయన. భీష్మాచార్యుడు అంపశయ్య మీద ఉండి చక్కగా కృష్ణ స్తోత్రం చేస్తున్నాడని అది ఏకాగ్రంగా ఆలపిస్తున్నట్టండి ఈయన గారు. చూచారు, హృదయ భాష. భీష్ముడు ఏ భాషతో స్తోత్రం చేశారు చెప్పండి? అంపశయ్య మీద పండుకుని హృదయ భాష. కాళహస్తిలో నుండి మా ఆశ్రమానికి ఉత్తర దేశం నుంచి ఒక సాధువు గారు వచ్చారండి. సాధువు గారు యూపీ, వారికి తెలుగు రాదు, మాకు హిందీ వచ్చును కాబట్టి వారితో సంభాషణ చేస్తున్నామండి. సంభాషణ చేస్తుంటే ఆ సాధువు గారు మధ్యలో ఒక ప్రశ్న అడిగాడు, మహారాజ్ ఆపే ఆంధ్రప్రదేశ్కే లో కిస్ భాష అనే హస్తే అన్నారండి. ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ భాషలో నవ్వుతారో చెప్పండి అన్నాడు. నాకేం అంతు పట్టలేదు, నవ్వటానికి భాష ఏంటండి? మరి అర్థం కాక మళ్ళీ ఓ ప్రశ్న సార్, మహారాజ్ ఆపే ఉత్తరప్రదేశ్కే లో కిస్ భాష అనే రోటే అన్నానండి. ఆ దెబ్బతో దమ్మని ఉన్నాడండి ఆయన. చూచారా, నవ్వుకి ఏడుపుకి భాష ఏంటండి? ఇది హృదయ భాష. చూచారు, అది హిందువులు నవ్వినా, మహమ్మదీయులు నవ్వినా, క్రైస్తవులు నవ్వినా, అంతా ఒకటేనండి ఆ భాష, దైవ భాష.